హలో అండి. అందరికీ ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా సొరకాయతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ ఒక కప్పు దోశ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు, ఎల్లోగా ఉంటాయి కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు ఒక పావు కప్పు వేసుకొని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని 1-4 గంటల పాటు పక్కన పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి 1/2 గంటే కూడా కొంచెం తక్కువ ఇలాగా సొరకాయను తీసుకొని పైన ఉన్న స్కిన్ తీసేయండి. ఇలాగ పైన ఉన్న స్కిన్ తీసేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని మనకి మధ్యలో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పార్ట్ మొత్తం తీసేయండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఉన్న పార్ట్ తీసేయాలి. ఈ మిడిల్లో ఉన్న పార్ట్ తీసేసి మిగతా పార్ట్ని ఇలాగ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం వేసుకున్నాం కదా, 1 కప్పు బియ్యానికి 1 కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. నాకు 1 కప్పుకి కొంచెం తక్కువ అయింది, అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో మనం కట్ చేసుకుంటే లోపల పాటు ఈజీగా అయిపోయింది. ఇలాగ 1 కప్పు సొరకాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 మిరపకాయలు 2 లేదా 3 జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం 4 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనకి నార్మల్ దోశపిండి ఎలాగా ఉండిద్దో నార్మల్ దోశపిండిలాగే ఉండాలి. పెనం అనేది ఎక్కువ హీట్ చేయొద్దు. పెనం అనేది ఎక్కువ హీట్ చేయకుండా పిండి వేసేయండి. పిండి వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ 1-30 సెకండ్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత అంచులకి అలాగే మధ్యలో కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి దోశ అనేది అంచులకి ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత రెండో వైపుకి మార్చుకొని కుక్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.